నశించాలి కార్పొరేట్ల ఫీజుల దోపిడీ నశించాలి నియంత్రణ చట్టాన్ని అమలు చేయలేని చేతగాని ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఫీజుల నియంత్రణ చేస్తారని చెప్పేసి పూర్తిగా దాన్ని మర్చిపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు అనంతపురంలో మొన్న అనంతపురంలో భవ్యశ్రీ అనే విద్యార్థి నారాయణ కళాశాలలో అప్పటికే తమ తల్లిదండ్రుల మధ్యలో మనస్పర్ధలు ఉండడంతో అమ్మాయి తమ యొక్క అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదువుతూ ఉన్నది కేవలం 12,000 ఫీజు కట్టాలనే ఉద్దేశంతో ఆ కళాశాల యాజమాన్యం తరగతి గదిలోనే అమ్మాయిని అందరి ముందు ఫీజు కట్టాలి లేకపోతే రికార్డ్స్ ఇవ్వని చెప్పేసి అమ్మాయిని భయభ్రాంతి గురి చేయడంతో అమ్మాయి అదే కళాశాల బిల్డింగ్ పైన ఉన్నటువంటి పని దూకడం అమ్మాయి పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు అయినప్పుడు కూడా అమ్మాయికి ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరు తరలించడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏదైతే పెద్ద పెద్ద కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయో వాటి మీద తక్షణమే చర్యలు తీసుకుంటామని అలాగే ఈ ఫీజు నియంత్రణ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే నారాయణ శ్రీ చైతన్య ప్రాక్టికల్ పేరుతో కోచింగ్ పేరుతో లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు మేము ఏఎస్ఎఫ్గా ఎంత డిమాండ్ చేసినా సరే ఆర్ఐఓ వెళ్ళి రిప్రజెంట్ ఇచ్చినా సరే అక్కడ ఆర్ఐఓని బదిలీ చేస్తూ ఉన్నారు తప్ప ఈ కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలపై చర్యలు తీసుకోవట్లేదు తక్షణం ఏదైతే నారాయణ శ్రీ చైతన్య తదితర వివిధ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయో వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం